హలో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అను, ఆర్య ఇద్దరు కూడా ఆటోలో వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉన్నప్పుడే చాలా సీరియస్గా ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఇక అప్పుడు నీలాంటి పెళ్ళాన్ని చేసుకొని చేసుకోను అంటే, అప్పుడు అను అంటుంది, నీలాంటి మొగుడు నాకు వచ్చాడు అంటే వాణ్ణి అట్ల కాడతో రోజు కొట్టి చంపేస్తా అని అంటూ ఉంటే, చూసారా చూసారా తన సాడిజంని తనే ఎలా ఒప్పుకుందో అని ఆర్య నవ్వుతూ ఉంటాడు. అప్పుడే అను, ఏయ్ నేను అలా అనలేదు అని అంటూ ఉంటే, ఎలా అన్నావు అని ఇద్దరు చాలాసేపు అలా గొడవ పడుతూనే ఉంటారు. ఇక వాళ్ళు అలా గొడవ పడుతూ ఉంటే ఆటో డ్రైవర్ ఇలా అనుకుంటూ ఉంటాడు, చా వీరిని అనవసరంగా ఎక్కించుకున్నానే, పెద్ద తలనొప్పి అయిపోయింది. అప్పటి నుంచి గొడవ పడుతూనే ఉన్నారు, వాగుతూనే ఉన్నారు. అయ్యో దేవుడా అని ఆటో వాడు అనుకుంటూ అలా వెళ్తూ ఉంటాడు. ఇక ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. సిగ్నల్ దగ్గర ఇక అప్పుడే ముస్లిం అతను పొగ వేస్తూ వస్తూ ఉంటాడు. అప్పుడే పొగ వేసినప్పుడు ఇద్దరికి ఇలా మొహం మీద అన్నప్పుడు ఒకేసారి అంతకుముందు గతంలో జరిగింది గుర్తొస్తుంది. అను, ఆర్య ఇద్దరు ఆటోలో వెళ్తున్నప్పుడు పొగ వస్తుంది కదా, ఇంకా ఆ టైంని ఇద్దరు ఒకేసారి గుర్తు తెచ్చుకుంటారు. ఇక ఇంతకుముందు నాకు ఇలాగే అనిపించింది ఎందుకు అని ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు. అను కూడా అలాగే ఆలోచిస్తూ అలా ఆలోచిస్తూ ఉండగానే, నాకెందుకు ఇలా అనిపిస్తుంది అనుకుంటూ ఉండగా ఆర్య ఇలా అంటాడు, మీకు ఎప్పుడైనా ఇలా జరిగినట్టు అనిపించిందా అని అంటే, అను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలాగే చూస్తూ ఉంటుంది, ఏంటి ఇలా అనిపించడం ఏంటి అని అనుకుంటుంది. ఇక ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆటో ఇద్దరు ఒకేసారి దిగుతారు. అప్పుడే అను వాళ్ళ బాబాయ్, గౌరీ వాళ్ళ బాబాయ్ పరిగెత్తుకొని వస్తాడు. అమ్మ వచ్చావా, నువ్వు కూడా వచ్చావా ఇందులోనే అని అంటూ అనేసరికి, బాబాయ్ ఇతన్ని రమ్మని నువ్వు చెప్పావా అని అను అంటుంది. అలా అనేసరికి, అవును నేనే రమ్మని చెప్పాను అని అంటూ వాళ్ళ బాబాయ్ చెప్తాడు. చెప్పేసరికి ఇక అప్పుడే అను, ఎందుకు రమ్మని చెప్పావు, నన్ను రమ్మని చెప్పావు, తనని రమ్మని చెప్తావా అంటే, అరే ఇద్దరు ఒకే డిపార్ట్మెంట్లో చేస్తున్నారు కదమ్మా, ఒకే పనికి సంబంధించింది, ఇద్దరు ఒకటే చేస్తున్నారు, అందులోనూ నీకు సహాయం చేస్తాడని చెప్పి నేనే రమ్మని చెప్పాను అని అనేసరికి ఇక అప్పుడే సర్లే అని అంటూ ఉంటే, నేను లోపలికి వెళ్ళి సార్కి చెప్తాను మీరు వచ్చారని చెప్పి, తొందరగా ఆటోకి డబ్బులు ఇచ్చి రండమ్మా అని అంటూ వాళ్ళ బాబాయ్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక ఆర్య డబ్బులు ఇస్తాడు. మీటర్ మీద ఎంతైంది అంటే, 98 అయ్యింది సార్ అని అంటూ చెప్పగానే, సరే నా వంతు డబ్బులు నేను ఇస్తాను, తన వంతువి తన ఇచ్చేయమని చెప్పు అని ఆర్య అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడు ఆర్య మొత్తం డబ్బులు ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత తన డబ్బులు ఇవ్వమని చెప్పగానే అను పర్సులో డబ్బులు వెతుకుతూ ఉంటుంది. ఇక బ్యాగ్లో డబ్బులు వెతుకుతూ ఉంటే అనుకి అవి దొరకవు, దొరక్క చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అను. ఇక అప్పుడే ఏం చేయాలి, కనిపించట్లేదేంటి, నేను ఇంట్లోనే మర్చిపోయొచ్చానా అని అను చాలా టెన్షన్ పడుతూ ఉంటే, ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఉంటాడు. ఇక ఏంటి డబ్బులు లేవా అని అంటాడు. అప్పుడే అను అంటుంది, ఉన్నాయి కానీ పర్స్ మర్చిపోయి వచ్చినట్టునా అని అనేసరికి, మర్చిపోతావు మర్చిపోతావు, ఇలాంటివేమో మర్చిపోతావు, గొడవలకేమో ముందుగా ఉంటావు అని అంటే, అప్పుడు అను అంటుంది, ఏయ్ మైండ్ యువర్ పర్స్, నేను వెళ్ళి మా బాబాయ్తో డబ్బులు తీసుకొస్తా అని అంటుంది. అప్పుడే ఆర్య అంటాడు, ఏం వద్దులే, అతను పాపం లోపలేదో బిజీగా ఉన్నట్టున్నాడు, నేను ఇస్తానులే డబ్బు లేదో అని అంటూ ఆర్య అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే సరే అని అను అలా చూస్తూ ఉంటుంది. ఇక అంతలో ఆర్య ఆ డబ్బుల్ని ఇలా చెప్తూ ఉంటాడు, సరే డబ్బులు ఇచ్చేసాయి, నా డబ్బులు తన డబ్బులు ఇద్దరివి పట్టుకో అని ఆర్య డబ్బులు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అతను తీసుకొని, 2 రూపాయలు చేంజ్ ఉండవు, ఇక 2 రూపాయలు ఇవ్వు అని ఆర్య అంటే, 2 రూపాయలు చిల్లర లేవు సార్, 2 రూపాయలే కదా అని అంటాడు. అలా అనేసరికి, 2 రూపాయలని అంత ఈజీగా తీసి పరేస్తావేంటి, 2 రూపాయలకి ఎంత పవర్ ఉందో తెలుసా నీకు అని ఆర్య అంటాడు. ఆ మాట విన్నాను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది, ఈ మాటలు నాకు ఇంతకు ముందు మాట్లాడినట్టుగా తెలిసినట్టుగా అనిపిస్తుంది ఏంటి అని అంటూ అను ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే 2 రూపాయలకి ఎంత పవర్ ఉంది గురు, 2 రూపాయలకి చాలా పెద్ద పెద్దవి, అలా 2 రూపాయలు అని ఎన్నిసార్లు వదిలేస్తే అన్ని లక్షల వరకు సంపాదించవచ్చు అని అను అంతకుముందు గతంలో డైలాగ్ కొడుతుంది కదా ఆర్య ఉన్నప్పుడు, ఇంకా 2 రూపాయలకి అని మాటలు అవి గుర్తు తెచ్చుకుంటుంది అను. ఇక ఇలా తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో ఆర్య వాగుతూనే ఉంటాడు, 2 రూపాయలని వదిలిపెడితే లక్షలు సంపాదిస్తారు మీరు, ఇలా ఎన్ని 2 రూపాయలని వదిలిపెట్టాలి అని అంటూ ఆర్య మాటలు విని అలాగే చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే, హలో ఏంటి అలాగే చూస్తున్నావు అని అంటే, ఏం లేదు అని అంటూ అను అంటుంది. ఇక అప్పుడే వాళ్ళ బాబాయ్ మళ్ళీ పరిగెత్తుకొని వచ్చేసి, ఏంటమ్మా ఇంకా ఇక్కడే ఉన్నారు, పదండి లోపలికి అని అంటే, సరే అని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళగానే ఇక సర్టిఫికెట్స్ అన్నీ చూసిన తర్వాత అక్కడ ఉన్న సార్ ఇలా అంటాడు, అమ్మా నీది బ్యాక్గ్రౌండ్ చాలా బాగుందమ్మా, నీవు ఈవెంట్స్ కూడా చాలా బాగా చేస్తావని విన్నాను అని అంటూ అతను చెప్తాడు. చెప్పేసరికి
అవును మా అమ్మాయి చాలా బాగా చేస్తుంది, అందులో అవార్డు కూడా గెలుచుకుంది తెలుసా అని అంటూ వాళ్ళ బాబాయ్ చెప్తూ ఉంటాడు. అయితే మీకే ఇది కాంట్రాక్ట్ ఇచ్చేస్తున్నానమ్మా మొత్తం అని అంటూ చెప్తాడు. చెప్పేసరికి ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఉంటాడు. ఇతను అని అంటే నేను చెప్పాను కదా ఇతనికి కూడా ఇందులో చాలా మంచి అనుభవం ఉంది, అతను కూడా బాగా చేస్తాడని చెప్పాను కదా అని అనేసరికి ఇక అప్పుడే సరే అని చెప్పి ఇతను నేను ఒకేసారి చేయాలా అని అంటూ అను అంటుంది. అవును మీరిద్దరూ కలిసి చేస్తారనే కదా ఒకే కాంట్రాక్ట్ ఇస్తున్నాను అని అంటూ సార్ చెప్తే అవునా మేమిద్దరం కలిసి చేయటం ఏమిటి వద్దు నేను సపరేట్ చేస్తానని చెప్పాను కదా అని అను అంటుంది. ఇక అప్పుడే వాళ్ళ బాబాయ్ అంటాడు అమ్మ నువ్వు ఎందుకు అమ్మ అలా చేస్తావు, ఇక ఇద్దరు కలిసి చేయండి, నీకు ఒకటే ఇంట్లో ఉంటాడు తోడుగా ఉంటాడు కలిసిపోతారు అని అంటే ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది ఇద్దరం ఎందుకు చేయటం అంటే నేను కూడా నా అమ్మాయితో కలిసి చేయను పెద్దగా అయ్యాలి అని అంటాడు ఆర్య. అలా అనేసరికి అలా ఏం కాదు నేనే కాదు నువ్వే గయ్యాడి అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అబ్బా మీ ఇద్దరు కలిసి చేస్తానంటేనే ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎందుకు అమ్మాయి అతని అబ్బాయిని వద్దంటున్నావు, ఎంత చురుగ్గా ఉన్నాడో చూసావా ఇంకా చాలా బాగా హెల్ప్ అవుతాడు, ఇద్దరు కలిసి చేయండి ఈ అగ్రిమెంట్ మీద ఇద్దరు సంతకం చేయండి అంటే వాళ్ళ బాబాయ్ అంటాడు చేస్తారు చేస్తారు ఇద్దరు కలిసి చేస్తారు అని అంటాడు. ఇంకా అలా అనేసరికి ఇక అప్పుడే అను కోపంగా చూస్తూ ఉంటుంది అమ్మ చెయ్యమ్మా అని వాళ్ళ బాబాయ్ చెప్తే సరే అని ఇక ఆర్య శంకర్ అని అను గౌరీ అని సంతకం చేస్తారు. ఇక గౌరీ శంకర్ చూసారా ఎంత బాగుందో ఆది దంపతుల్లాగా అని అనేసరికి ఇంకా ఆది దంపతులు ఏంటి అని అంటూ అను కోపంగా అంటుంది. ఇక మీ ఇద్దరికి అయిపోయిందమ్మా అని అంటూ ఉంటే ఇక పద వెళ్ళిపోదాం పదండి అని బయటికి వచ్చేస్తారు. బయటికి వచ్చిన తర్వాత మీ ఇద్దరిది పెళ్ళైపోయింది ఒక పని అయిపోయింది నాకు అని అంటాడు వాళ్ళ బాబాయ్. ఒక్కసారిగా అను ఆర్య షాక్ అయిపోతారు పెళ్ళేంటి అని అంటారు ఇద్దరు. అలా అనేసరికి అంటే పెళ్ళి కాదు పెళ్ళి కాదు, అక్కడ సేమ్ నాకు పెళ్ళిలాగానే అనిపించిందమ్మా ఇద్దరు కలిసి సంతకాలు చేయటం ఆ గొడవలు పడటం అదంతా పెళ్ళిలాగా అనిపించి నేను ఏదో అలా అనేశాను అంతే అని అతను చెప్తాడు. చెప్పేసరికి ఒక్కసారిగా అలా మాట్లాడుతూ ఉంటారు. ఇక అను ఆర్య కోపంగా చూస్తూ ఉంటే చూడండి మీరిద్దరూ కలిసి మెలిసి మంచిగా పనిచేసుకోవాలి సరేనా అని వాళ్ళ బాబాయ్ చెప్పి ఇద్దరు చేతులను ఒక్కటి చేస్తాడు. మీ ఇద్దరు ఇలా కలిసి ఉండి జీవితాంతం సుఖంగా సంతోషంగా కలకాలం ఇలా కలిసి మంచిగా పనిచేసుకొని మంచిగా సంపాదించాలని నా కోరిక అని చెప్పేసి ఇద్దరు చేతులు కలిపి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే ఇద్దరు ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉంటారు అను ఆర్య. ఆ తర్వాత ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఫాస్ట్గా బైక్ మీద వస్తూ ఉంటారు. ఆర్య చిన్న తమ్ముడు చాలా స్పీడ్గా బైక్ నడిపిస్తూ ఇలా అంటూ ఉంటాడు. పెద్ద తమ్ముడు అంటాడు ఏంట్రా అంత టెన్షన్గా నడిపిస్తున్నావు అంత స్పీడ్ ఏంట్రా నీకు అని అంటే అదేరా సంధ్య వాళ్ళు వెళ్ళిపోయారు ఇదే రూట్లో వస్తారు కదా వాళ్ళు వెళ్ళిపోయారు ఏంటో అని అంటే ఆ అమ్మాయి కోసమా ఇంత స్పీడ్గా నడిపిస్తున్నావు అని అంటూ వాళ్ళ అన్ని అంటాడు. ఇక అప్పుడే తమ్ముడు ఇలా అంటూ ఉంటాడు అవును అది కాదు జస్ట్ వాళ్ళని మనం ఫాలో అవుతూ వచ్చాం కదా అలా వెళ్దామని అంతే అని అంటే నాకు తెలుసురా నీ నాటకాలన్నీ అని అంటే ఉంటే వాళ్ళు ఉన్నారో వెళ్ళిపోయారో అని అనుకుంటూ కంగారుగా వస్తూ ఉంటారు. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక అను వాళ్ళ చెల్లెలు ఇద్దరు స్కూటీ స్టార్ట్ అవ్వక ఇబ్బంది పడుతూ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఏంటి ఇది ఇలా ఆగిపోయింది ఏంటి ఈ మధ్యలో వచ్చి ఇలా ఆగిపోయింది అసలు ఏం చేయాలి దీన్ని అని అనుకుంటూ ఇంకా స్కూటీ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అంతలో ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అటునుంచి చూసి ఇద్దరు ఒకేసారి అదిగో సంధ్య వాళ్ళు అని అంటూ ఒకేసారి అనుకుంటారు. అలా అనుకునేసరికి ఇక వాళ్ళిద్దరూ కనిపిస్తారు. కనిపించేసరికి వాళ్ళిద్దరిని చూసి ఇంకా అలా వస్తూ ఉంటే ఇంకా దగ్గరికి రాగానే వాళ్ళని చూసి సంధ్య వాళ్ళ తమ్ముని ఆర్య తమ్ముని చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక ఏమైంది అని అంటూ అడిగితే ఏమైంది కనిపించట్లేదా అని అంటూ అను పెద్ద చెల్లెలి కోపంగా అంటుంది. ఇక అప్పుడే వాళ్ళ చిన్న చెల్లె అంటుంది ఏమైందో తెలియట్లేదు స్టార్ట్ అవ్వట్లేదు అని అంటే అప్పుడు మరి స్టార్ట్ అవ్వట్లేదు అంటే పెట్రోల్ ఉందా అని అంటే పెట్రోల్ ఉంది అంటే మరి ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అంటే మాకేం తెలుసు ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు అని ఆర్య పెద్ద తమ్ముడు అలాగే అను పెద్ద చెల్లెలు ఇద్దరు గొడవ పడుతూ ఉంటే ఇంకా వాళ్ళ చెల్లి తమ్ముడు ఇద్దరు కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అని అంటూ ఉంటే అయితే ఆర్య చిన్న తమ్ముడు అంటాడు రే నువ్వు తనని ఎక్కించుకొని నువ్వు వెళ్ళిపో నేను స్కూటీ బాగా చేయించుకొని సంధ్యను తీసుకొని వస్తాను అని అంటే ఇక అప్పుడే అను పెద్ద చెల్లెలు అంటుంది ఏ అలా ఎందుకు మేము ముగ్గురం బైక్ మీద వెళ్ళిపోతాం నువ్వు స్కూటీ బాగా చూపించుకోనరా అని అంటే ఇక అప్పుడే ఆర్య చిన్న తమ్ముడు వాళ్ళ అన్నయ్యకి సైగ చేసి ఎలాగైనా ఈమెను తీసుకుపో అని చెప్తాడు. ఇక అప్పుడే అతను అంటాడు లేదు ముగ్గురు డ్రైవ్ చేస్తే 1000 రూపాయలు జరిమానా అది ఎక్కడ పెట్టుకుంటాం నేనైతే ఒకరిని ఎక్కించుకొని డ్రైవ్ చేస్తా లేదంటే చేయను అని అంటే అప్పుడే సంధ్యతో ఇలా సైగ చేస్తాడు వాళ్ళ చిన్నతమ్ముడు. ఇక అప్పుడే సంధ్య అంటుంది వెళ్ళవే అక్కకి ఏదో ఒకటి చెప్పు నేను తొందరగా క్లాస్ అయిపోయింది తొందరగా వచ్చానని చెప్పు నేను వెనుక నుంచి వస్తున్నానని చెప్పు లేదంటే అక్క టెన్షన్ పడుతుంది నేను ఇతనితో స్కూటీ బాగా చూపించుకొని వస్తాను అని అంటే నిజంగా వస్తావా అని అంటే నిజంగా అని నువ్వు అక్కకి ఏదో ఒకటి చెప్పు అంటే అబద్ధం ఎలా చెప్పనే అని అంటే నువ్వు ఇన్ని రోజులు అబద్ధం చెప్పలేదు మరి అక్కకో
ఎప్పుడు అబద్ధం చెప్పలేదా అని అంటే ఇక అప్పుడే సైలెంట్ అయిపోతుంది. సరేలే నేను వెళ్తాను అని బైక్ ఎక్కుతుంది. ఇక అప్పుడే దూరంగా కూర్చుంటుంది. ఇక అప్పుడు ఇలా అంటాడు వెనక్కి చూసి, చూడు నువ్వు అంత దూరం కూర్చున్నావంటే నువ్వు వెనక్కి పడిపోతే ఇక్కడ గుంతలు మెట్లు చాలా ఉన్నాయి రోడ్డు మీద, పడ్డావు అంటే మళ్ళీ మీ అక్క నా మీద ఏడుస్తుంది అని అనేసరికి సంధ్య అంటుంది, అక్క కొంచెం ముందుకు జరిగి గట్టిగా పట్టుకొని కూర్చో అని అనేసరికి నన్న అని అంటూ ఆర్య పెద్ద తమ్ముడు అంటాడు, లేదు మిమ్మల్ని కాదు బైక్ నన్ను చెప్తున్నా అని అనేసరికి సరే అని ముందుకు జరిగి బైక్ గట్టిగా పట్టుకుంటుంది. చూసుకొని పోని అని అంటే చూసుకునే పోతానులేమ్మా అని అంటూ ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడు తను బైక్లో అద్దంలో చూసుకొని చాలా నవ్వుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు తన వెనకాల బైక్లో కూర్చోబెట్టుకొని. ఆ తర్వాత వాళ్ళ చిన్న చెల్లితో ఇలా అంటూ ఉంటాడు ఆర్య తమ్ముడు, చూడు నీకు నీ స్కూటీకి థ్యాంక్స్ చెప్పాలి. అంటే స్కూటీకా ఎందుకు అని అంటే ఎందుకు నీకు తెలుసు నాకు తెలుసు అని అంటూ ఇద్దరు సిగ్గుపడుతూ ఒకరినొకరు చూసుకుంటూ అక్కడే ఉంటారు. ఆ తర్వాత చీకటి పడుతుంది. యాదగిరి అలా రోడ్లో వస్తూ ఉంటాడు. ఇక అప్పుడు టెన్షన్ పడుతూ ఇలా నడిపిస్తూ ఉంటాడు బండిని. అమ్మో ఈ రూట్లోనే నాకు ఆర్య సారు అను మేడం కనిపించారు, మళ్ళీ కనిపిస్తారో ఏంటో, ఇంకా నేను ఎక్కడ చూడకుండా వెళ్ళాలి అనుకుని కళ్ళు గట్టిగా మూసుకొని ఫాస్ట్గా వెళ్తాడు. వెళ్ళి ఇంకా ఒక దగ్గర స్కూటీ బండి ఆగిపోతుంది. అక్కడ ఆగిపోయేసరికి ఇక్కడ ఆగిపోయింది ఏంటి, ఏం జరుగుతుందో ఇక్కడ, కళ్ళు తెరిచి చూడాలా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అను వాళ్ళ ఇంటి గేటు ముందే అతను యాదగిరి బైక్ ఆపేసి ఉంటాడు. ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.